అయితే ప్రజలందరూ ఆల్రెడీ చూస్తున్నారండి, మీడియాలో చూస్తున్నారు ఏం జరిగింది ఏంటో. మళ్ళీ నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లే, తప్పుడు కేసు పెట్టారా లేకపోతే నిజంగానే అమ్మాయి ఏమైనా తప్పు చేసిందా, ఇవన్నీ కూడా మనం ఏమి ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదు. ఎందుకంటే తప్పుడు నా కొడుకులు తప్పుడు కేసులు పెడతారు, అలాంటి వాళ్ళ మీద ఎన్నో పెట్టారు, ఇవి అందరికీ తెలుసు. కానీ ఒక ఆడపిల్ల మీద ఒంటరి పిల్ల, ఇప్పుడు అమ్మాయిని అందరూ నటి 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 అంటున్నారండి. నటి కన్నా కూడా, నటి కన్నా ముందు ఆమె ఒక డాక్టర్ అట, ఆవిడ రీసెర్చ్ చేసింది, డాక్టరేట్ తీసుకున్న ఒక ఒక ఆడపిల్ల, అంత బాగా చదువుకున్న అమ్మాయి. అలాంటి ఒక అమ్మాయిని వీళ్ళు ఎంత దారుణంగా హెరాస్ చేశారో, సినిమాలు కూడా సరిపోవు, అసలు చరిత్రలో ఏ విలన్ కూడా సరిపోడు వీళ్ళకి, అంత ఘోరంగా టార్చర్ చేశారండి. పాపం ఈ అమ్మాయి ఏడుస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్లోనే కాదండి, తెలుగు రాష్ట్రాల్లో చూసిన ప్రతి ఒక్కరికి, ఇంకా చెప్పాలంటే భారతదేశంలో చూసిన ప్రతి ఒక్కరికి మనసు కరిగిపోతుంది. అరే ఒక ఆడపిల్లని ఇంత ఎరా చేశారా వీళ్ళని చెప్పి. కానీ ఇప్పటికీ వైసీపీ మీడియాలో, పెయిడ్ మీడియాల్లో, ఆ పేటిఎం మీడియాలో తిననే తప్పుడు క్యారెక్టర్గా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారంటే, అలాంటి వాళ్ళని నడి రోడ్డు మీద రాళ్ళు ఇచ్చి కొట్టి చంపితే తప్ప ఈ సమాజం బాగుపడదు. ఈరోజు ఈ విషయం బయటపడింది, ఈరోజు ఈవిడ డైరెక్ట్గా ప్రెస్ మీదకి వచ్చి మాట్లాడింది ముంబై నుంచి. మహారాష్ట్రంలో ప్రజలందరూ చూసే ఉండి ఉంటారు, భారతదేశంలో ప్రజలందరూ చూసే ఉంటారు, మేమో తెలుగు రాష్ట్రాలు అది ఆంధ్రప్రదేశ్లో అక్కడ ఉన్నవాళ్ళు ఇంత దొంగనా కొడుకులని దేశం మొత్తం మనల్ని తిట్టుకునే లోపే ఆ దొంగనా కొడుకులు లాక్కెళ్ళి బొక్కలతో చేయండి, అప్పుడు మాత్రమే లేదు లేదు అందరూ కాదు ఎవడో యథోపని చేశారట, వాళ్ళ మొత్తం తెలుగు ఆ ఏపీ ప్రతి ఒక్కడు పట్టుకుని తీసుకెళ్లి బొక్కల దోస్తారట, శభాష్ తెలుగు వాళ్ళు అంటారు. అలాగ అనకపోతే, అలా చేయకపోతే మనం ఏమో తెలుగు వాళ్ళు ఎంత దొంగ ఏదోళ్ళు అనమాట, ఏపీ వాళ్ళు ఎంత దొంగ ఏదోళ్ళు అనమాట అని దేశం మొత్తం మన మీద ఉమ్మేస్తారు. కలకత్తాలో ఒక డాక్టర్ గారిని చంపితే ఒక ఒక ఆడపిల్లని, దేశం మొత్తం రోడ్ల మీదకి వచ్చి పోరాటం చేస్తుంది. మన ఆంధ్రాలో కూడా చాలా మంది చేశారు, కానీ ఆంధ్రాలోనే మరొక డాక్టర్ మీద, మరొక డాక్టరేట్ తీసుకున్న అమ్మాయి మీద ఎంత దారుణమైన చిత్రహింస. ఇక్కడ ప్రభుత్వం సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నాడు అన్నారు అందులో, ఆడెవడో విద్యాసాగర్ అట బొకడాగడు ఆడెవడో ఉన్నాడు, ఈ కాంతిరాణ టాటా అట ఆయన ఎవరు పోలీస్ ఆఫీసర్, విశాల్ గున్ని, అరే వీళ్ళు అప్పటి వరకు సోషల్ మీడియాలో సూపర్ హీరోలు. విశాల్ గున్ని గారికి నేను కూడా ఫ్యాన్ అప్పట్లో, రే స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటాడు, మన చూడడానికి బాగుంటాడు, చేసే పనుల్లో కూడా యాక్టివ్ ఉంటుందని చాలా అభిమానించే వాళ్ళు వీళ్ళని. కానీ వీళ్ళ రియల్ ఫేసులు విలన్లా, బయటకే హీరోలకు బిల్డప్ప. పూర్వపరాలు మీకు తెలియజేస్తానండి, ఈ ఇది ఎంపేరు అమ్మాయి పేరు జైత్వాని, ఈ జైత్వాని అనే అమ్మాయిని ఒక జిందాల్ అనేవాడు ఒకడు పారిశ్రామికవేత్త అమ్మాయి మీద రేప్ అటెంప్ట్ చేశాడు. ఎందుకంటే ఈ అమ్మాయి పాపం బ్యాక్గ్రౌండ్ లేదండి, వెనక ముందు పెద్దగా బ్యాక్గ్రౌండ్ లేదు, తండ్రి నేవీలో పనిచేసి రిటైర్ అయ్యాడట పెద్ద వయసు 70 సంవత్సరాలు దాటి ఉన్నాయి, తల్లి రిజర్వ్ బ్యాంకులో పనిచేసి ఆవిడ కూడా రిటైర్ అయింది. అంటే మంచి ఆఫీసర్లు, ఒక నేవీ ఆఫీసరు, ఒక బ్యాంక్ ఆఫీసర్ ఇంట్లో ఉన్న ఆడపిల్ల ఎంత పద్ధతిగా పెరుగుతుంది, అందరి కుటుంబాలను పద్ధతిగా పెరుగుతారు. ఈ అమ్మాయిని క్యారెక్టర్ బ్యాడ్ చేయనే ట్రై చేస్తున్నారు కాబట్టి ఈ అమ్మాయి గురించి పట్టలేరని చెప్తున్నాడు. అమ్మాయి మళ్ళీ పిహెచ్డి చేసింది, రీసెర్చ్ స్కాలర్, అంటే అంత బాగా చదువుకుంది. అలాంటి ఒక మంచి కుటుంబంలో అమ్మాయిని ఆ జిందాల్ అన్నవాడు రేప్ అటెంప్ట్ చేశాడు. రేప్ అటెంప్ట్ చేస్తే చాలా మంది లొంగిపోతారు, లొంగిపోతారు, మాకేమైనా అవకాశాలు వస్తాయి, లేకపోతే ఆర్థిక సాయం ఏదైనా వస్తుంది, మరో సపోర్ట్ వస్తుందని లొంగిపోతారు. కానీ ఈ అమ్మాయి లొంగలేదు, క్యారెక్టర్ ఇంపార్టెంట్, నేను ఏ ఫీల్డ్లో ఉన్నా సరే అని ఆ అమ్మాయి ఏం చేసిందంటే వెంటనే జిందాల్ అనే వాడి మీద డిసెంబర్లో ముంబైలో కేసు పెట్టింది. ముంబైలో డిసెంబర్లో కేసు పెడితే ఇప్పుడు పెద్ద పారిశ్రామికవేత్త మీద కేసు పెడుతుంది పలానా అమ్మాయి అన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారండి, జనరల్గా వెళ్ళి మాట్లాడండి, ఎంత కావాలి, 1 కోటి రూపాయలు కావాలా, 2 కోట్లు కావాలా, 5 కోట్లు పెరిగిపోతూనే ఉంటుంది రేటు, లేదా పోలీసు వాళ్ళని పంపించండి రాజీకి, లేదా లోకల్లో ఉన్న పొలిటీషియన్లు పంపించి ఏమ్మా ఏ కేసు పెడితే ఇప్పుడు న్యాయం జరిగేస్తుందా, నీకు కేసు పెడితే నీకు ఏమన్నా కలిసి వచ్చేస్తుందా, మళ్ళీ నిన్ను కూడా చంపేస్తారు, ఇంకా డబ్బులు తీసుకో, కేసు ఉత్తర్వు చేసుకో, బెదిరింపులన్నీ బెదిరించారు అమ్మాయిని. ఇన్ని బెదిరింపులు బెదిరించిన అమ్మాయి లొంగలేదండి, లొంగకపోతే అక్కడ నాకు తెలిసి రాజకీయ నాయకులు కూడా కలిసే ఉంటాడు జిందాల్. ఇక పలానా అమ్మాయి నన్ను ఇలా ఎర్ర చేస్తున్నా, అమ్మాయి మీద ఏమైనా తప్పుడు కేసులు పెట్టండి అంటే ముంబైలో మహారాష్ట్ర రాజకీయ నాయకులు చేతలు పోయేద్దామా అని ఉంటారు. బుద్ధి జ్ఞానం ఉందా లేదా, ఒక ఆడపిల్ల మీద తప్పు చేసిందే కాకుండా మళ్ళీ తిరిగి అమ్మాయిని బెదిరించమంటావా అని అక్కడున్న రాజకీయ నాయకులు తిట్టుంటారు. వెంటనే జిందాల్ గారికి ఒక ఐడియా వచ్చి ఉంటుంది. ఆ జిందాల్, అరే ఎక్కడ మరి మనకు కావాల్సిన క్రిమినల్ గాళ్ళు ఎక్కడున్నారు, మనకు కావాల్సిన మాఫియా గాళ్ళు ఎక్కడున్నారు, మనకు కావాల్సిన దొంగనా కొడుకులు ఎక్కడున్నారు రాజకీయ నాయకులు అనుకుంటే వెంటనే వైసీపీ పార్టీ గుర్తొచ్చుంటారు.
అవును కరెక్టే కదా, మనకి జగన్తో పరిచయం ఉంది, సజ్జలతో పరిచయం ఉంది, ఈ ఇలాంటి అదోపనలకి వాళ్ళే కరెక్ట్. ఎందుకంటే సినిమాల్లో రౌడీలు గుండాలు ఒక డెన్న పెట్టుకుని అక్కడ కూర్చొని ఉంటారండి. అక్కడికి ఎవడన్నా వచ్చి అన్నా పలానా ఓడి కాలు తీసేయాలంటే కాలుకి 100,000, చెయ్యికి 100,000, మెడ తీయాలంటే 10,000,000 రేట్లు పెడతారు. అప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి కిడ్నాప్ చేయాలన్నా ఏం చేయాలన్నా చేయించుకునేవారు. గతంలో మాఫియా గ్యాంగులు ఉండేవి, ఇప్పుడు వైసీపీ ఒక మాఫియా. ఇక్కడ నేరాలు కూడా చేస్తారండి. అయితే వీళ్ళు ఎంత పకడ్బందీగా నేరాలు చేస్తారంటే అక్కడ గోండాలు డెన్లు అనుకోండి, ప్రైవేట్ గోండాలు ఉంటారు, వాళ్ళకు గన్ను కొనివ్వాలి, అదేమి ఎక్కడెక్కడ దాసుకుంటూ తిరగాలి, ఒక కత్తి పట్టుకెళ్తే అక్కడ దాసుకుని ఉండాలి, అన్ని భయం భయంగా చేయాలి, పోలీసులు పట్టుకుంటారేమని. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అడ్వాన్స్డ్ మాఫియా. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఎవరిని ఉపయోగిస్తాడు అంటే పోలీసులను ఉపయోగిస్తాడు, ఐపీఎస్ ఆఫీసర్లను ఉపయోగిస్తాడు. వాళ్ళైతే పెర్ఫెక్ట్ ట్రైన్డ్, ఎక్కడెవరిని ఎలా డీల్ చేయాలో బాగా చదువుకుని ఉంటారు, వాళ్ళ దగ్గర వెపన్ ఉంటుంది, దానికి లైసెన్స్ ఉంటుంది. బా ఏం వాడుకున్నాడండి నిజంగా, అసలు పోలీస్ డిపార్ట్మెంట్ ఇలా కూడా వాడొచ్చు అంటాం. ఈ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి భారతదేశానికి కాదు ప్రపంచానికి తెలియజేశాడు, ఎలా వాడకూడదో తెలియజేశాడు, ఎలా వాడితే సంకనాకపోతామో తెలియజేశాడు. వెంటనే మన వాళ్ళు ఆ జెండాలు గుర్తొచ్చారు కదా, సార్ ఇలా పరిస్థితి ఉందండి, నన్ను ఒక అమ్మాయి ఇలా నేను ఏదో ముచ్చటపడి రేప్ చేయబోయాను అని ఉంటాడు. అంటే ఎన్నే సజ్జల రామకృష్ణారెడ్డి అని ఉంటాడు. అవునా, అమాత్రంగా జైలేస్తారా? ఇక్కడ మాకైతే డైరెక్ట్గా మా మినిస్టర్లే వీడియో కాల్ మాట్లాడుకుంటారు, మా ఎంపీలే న్యూట్ కాల్ బట్టలన్నీ తీసి మాట్లాడుకుంటారు, ఇక్కడ మా వాళ్ళు చంపేసిన సవాళ్ళని ఇళ్ల ముందు బారేస్తారు, బాబాయిలను కూడా నరికి నరికి చంపుకుంటాం మేము, అరే వచ్చిన రేప్కే కేసు పెట్టారమ్మా అరెస్ట్ వాళ్ళు అని ఉంటాడు సజ్జల. అయితే మరి నాకేమైనా హెల్ప్ చేస్తారా అడుగుంటాడు జిందాల్. అమ్మాయిని ఒప్పించాలి అంతే కదా, నీమే కేసు ఇత్తడా చేయించాలి, మర్చిపో, ఇదిగో పలానా దగ్గరికి వెళ్ళి అకౌంటెంట్ ఉంటాడు వైసీపీ అకౌంటెంట్, ఆడికి ఒక 10, 20, 50, 100 కోట్లు కట్టే మేము చూసుకుంటాం. వెంటనే జిందాలకి ఏం కావాలి, కేసు పెట్టకూడదు, ఏదైనా పర్లేదు కట్టేసి ఉంటాడు. కట్టేస్తే వెంటనే సజ్జల సీన్లోకి వచ్చి ఇదంతా కూడా జరిగిందని నేను చెప్తున్నానండి, ఊహించే చెప్తున్నాను, బట్ నా ఊహకి ఇక్కడ ఆధారాలు ఉన్నాయి. వెంటనే సజ్జల ఫోన్ చేశాడు ఎస్పీలకి ఫోన్ చేసిన వెంటనే ఏంటండి అంటే ఇది పరిస్థితి, ఒక అమ్మాయిని బెదిరించాలి, కిడ్నాప్ చేయాలి, కేసు విత్డ్రా చేయించాలి అని. సరే అయితే మీరు చెప్పిన తర్వాత ఇంక మేము చేయకపోతే మా ఉద్యోగులు ఊడిపోతాయి కదా, మేము ట్రాన్స్ఫర్లు అయిపోతాం కదా, సరే ఓకే చేసేద్దాం అన్నాడు ఎస్పీలు. సరే వెళ్ళైతే అంటే మరి మనకు అర్జెంటుగా ఇప్పుడు బక్రాకడ కావాలి, ఆవిడ మీద కేసు కావాలి మనకంటే, వెంటనే విద్యాసాగర్ అని ఒంటి సీన్లోకి దింపారు. ఆడు వైసీపీ నాయకుడే, విద్యాసాగర్ కంప్లైంట్ ఎవరు అన్నాడు, కంప్లైంట్ ఇచ్చాడు. ఆ కంప్లైంట్ 2 తారీఖుని తీసుకుని 3 తారీఖు వెళ్ళిపోయినట్టండి ముంబైకి. ఇప్పుడు జనరల్గా ఆంధ్రప్రదేశ్లోనే అరెస్ట్ చేయాలనుకోండి, ఏపీలో ఒక నేను కాకినాడలో ఒక కంప్లైంట్ ఇచ్చాను, అతను విజయవాడలో ఉన్నాడు. కాకినాడ నుంచి విజయవాడ వెళ్ళి అతను తీసుకురావాలంటే కాకినాడ ఎస్పీ గారు విజయవాడ ఎస్పీ గారికి చెప్పాలి, కాకినాడ నుంచి వెళ్ళిన పోలీసులు విజయవాడలో ఉన్న లోకల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి, ఆ లోకల్ పోలీస్ స్టేషన్కి ఇవ్వండి పలానా నిందితుడు ఇక్కడ ఉన్నాడు మీరు రెండు అంటే లోకల్ పోలీస్ స్టేషన్ నుంచి ఇద్దరు పోలీసులు ఎత్తి పంపిస్తే అప్పుడు వెళ్ళి ఆయన పట్టుకుని ముందు ఆ లోకల్ స్టేషన్ తీసుకెళ్లి అక్కడ వాళ్ళకి సరెండర్ చేసి తర్వాత ఆయన్ని పట్టుకుని కాకినాడ వస్తారు. ఒక రాష్ట్రంలో ఒక జిల్లా నుంచి ఇంకో జిల్లాకి వెళ్ళాలంటే ఇంత ప్రాసెస్ అలాంటిది. ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పుడు ముంబై మహారాష్ట్రంలో ఉన్న ముంబైలో ఉన్న అమ్మాయిని తీసుకురావాలి, ఎంత ప్రాసెస్ ఉంటుందండి. ఈ రాష్ట్రం నుంచి ఆ రాష్ట్రానికి వెళ్ళడానికి ఇక్కడ డీజీపీ అక్కడ డీజీపీ మాట్లాడుకోవాలి, అక్కడ డీజీపీ దాన్ని యాక్సెప్ట్ చేయాలి, ఇక్కడ డీజీపీ దానికి కావాల్సిన దాన్ని ఏదో కానీ అంటారండి సంథింగ్ ఏదో ఉంటుంది, పాస్పోర్ట్ ఇస్తాడు. ఈ పాస్పోర్ట్ పట్టుకున్న పోలీసు వాళ్ళు అక్కడికి వెళ్ళి డీజీపీని కలిసి ఆ డీజీపీ ఆర్డర్ ద్వారా లోకల్ పోలీస్ స్టేషన్కి వచ్చి లోకల్ పోలీస్ స్టేషన్లో ఇచ్చేసి అక్కడి నుంచి లోకల్ పోలీసులను తీసుకుని అక్కడికి వెళ్ళి అమ్మాయిని అరెస్ట్ చేయాలి. కానీ ఇదేమీ లేదటండి, 2 తారీఖున ఎఫ్ఐఆర్, రే బాబు నువ్వు ఎఫ్ఐఆర్ వేసే పనిలో ఉండు, నువ్వు టైప్ కొడుతుండి, లోపు నేను ఆ ఫ్లైట్ ఎక్కే ముందు నేను ముంబైలో దిగేస్తాను, ముంబైలో నేను డైరెక్ట్గా ఇంటి ముందు వెళ్ళి నుంచి ఉంటాను, నువ్వు అక్కడ ఎఫ్ఐఆర్ అయిపోయిందని ఫోన్ చేసి నేను ఇల్లు అక్కొచ్చేస్తాను. అని అమ్మ రౌడీలు కిరాయి గోండాలు కూడా చేయరా బాబు ఇలాగా, సేమ్ అలాగే వెళ్ళారు లోపలికి వెళ్ళిపోయారు. అమ్మాయి పాపం కేసు పెట్టాడుగా జిందాల మీద కేసు పెట్టింది, భయం భయంగానే ఉంది, ఏం చేస్తాడు ఏం చేస్తాడు, ఒకవేళ మహారాష్ట్ర నుంచి గోండాలు వస్తారా మాఫియా వస్తుందా అని భయం భయంగా ఉంటే అయిపోతాడు. వెళ్ళి వెళ్ళటంతోటే ఆ అటాక్ ఎలా ఉందంటే మామూలు అటాక్ కాదండి, సినిమాల్లో కూడా జరగదు. డైరెక్ట్గా అమ్మాయి దగ్గరికి వెళ్ళిపోయి అమ్మాయి దగ్గర ఉన్న సెల్ ఫోన్ లాగేసుకుని అక్కడ ఉన్న దాన్ని ఏమంటారు ల్యాప్టాప్ తీసేసుకుని అక్కడ ట్యాబ్ ఏదో ఉంటుంది ట్యాబ్ది మొత్తం 8 డివైజులు ఫోన్ చేసుకునే అవకాశం ఇవ్వకుండా 8 డివైజులు ఉంటే 8 డివైజులు సీజ్ చేస్తాడు ఫస్ట్. అంటే ఇంకెవరికి చెప్పకూడదు, కమ్యూనికేషన్ ఇవ్వకూడదు, ఇవ్వకుండా అమ్మాయిని అరెస్ట్ చేస్తే ఓకే పోనీ అనుకోవచ్చు, ఎంత కొంత అమ్మాయిని 60 సంవత్సరాలు దాటిన వాళ్ళ అమ్మని, 70 సంవత్సరాలు దాటిన వాళ్ళ నాన్నని,
ఎందుకు అరెస్ట్ చేశారు, నీకు ఏ కారణం చూపించారు తెలుసండి? అమ్మాయి అటండి వీడియో కాల్లో ఫోన్ చేసిందట, ఇక్కడ వైసీపీ నాయకుడు అన్న విద్యాసాగర్ గడికి ఫోన్ చేసి, అమ్మాయి బెదిరుతుందట నీ సంగతి తెలుతున్న అది ఇది అని బెదిరుతుంటే, ఆ వీడియో కాల్లో వాళ్ళ అమ్మని వాళ్ళ నాన్న కూడా ఇలా ఎట్టి వాళ్ళ ముఖాలు ఇలా ఎట్టారట వీడియో కాల్లోకి. కాబట్టి వాళ్ళ ముగ్గురు నన్ను బెదిరించని పెట్టాడంటే ఇటు కేసు పోనీ అమ్మాయి. తనకన్నా అన్యాయమైన కేసులు ఉంటాయా? లాక్కొచ్చారండి, మొత్తం లాక్కొచ్చి ఇక్కడ వాడేశారట. పాడేసి వెంటనే అరెస్ట్ చేసి జైలుకి పంపించారు. జైలుకి పంపించేస్తే పాపం నెల రో 40 రోజులు ఉండిపోయారటండి. ఒక 70 సంవత్సరాలు పెద్ద ఆయన, 60 సంవత్సరాలు పెద్ద ఆవిడ, ఏ అపశుభం తెలియకుండా. ఒక ఆయనేమో నేవీలో దేశం కోసం పనిచేసిన సైనికుడు, మరొక ఆమెమో రిజర్వ్ బ్యాంకులో పనిచేసిన బ్యాంక్ ఆఫీసర్, ఇద్దరు రిటైర్ అయిపోయిన పెద్దలు. వాళ్ళు తీసుకెళ్లి ఏ తప్పు చేయకుండా జైల్లో పాడేశారు. ఎంఐని తీసుకెళ్లి జైల్లో పాడేశారు. కారణం ఏంటంటే ఎంఐ న్యాయం కోసం నిలబడ్డమే కారణం. ఈ ఆంధ్రప్రదేశ్లో న్యాయం కోసం నిలబడి ప్రతి ఒక్కరిని జైల్లో పంపించాడు జగన్ రెడ్డి, అతని చేతిలో అధికారం ఉన్నప్పుడు. ఇప్పుడు ఇప్పుడు నా నెలంటూ పెట్టాడండి జైల్లో. నేను బయటకు వచ్చా, నన్ను ఇలా తప్పుడు కేసులో పెట్టారు, తప్పు నాకు మొత్తం చూపించాను బయటికి. నా వెనకాతలు వందలాది మంది వేలాది మంది అన్నదమ్ములు ఉన్నారు, వాళ్ళందరూ కూడా తప్పుడేదవా తప్పుడేదవా అన్నారు, సిగ్గుపడ్డారు. పాపం వాళ్ళకి ఎవరున్నారండి? అమ్మాయి ఏమో డాక్టర్, వాళ్ళ నాన్నగారు వాళ్ళ అమ్మగారునేమో పాపం ఉద్యోగులు. ఏమంటే సేమ్ ఇదే సీను. నన్ను కాకినాడ జైల్లో పెట్టాడు జగన్ రెడ్డి. కాకినాడ జైల్లో 22 రోజులు ఉన్నప్పుడు, మీరు కావాలంటే చూడండి, నా జైల్లో నేను ఉన్న సమయం 2021 మార్చిలోనో సంథింగ్ అరెస్ట్ చేసిన ఆ డేట్ ని మళ్ళీ చెప్తాను మీకు. అదే సమయంలో వైజాగ్ నుంచి ఒక ఖైదీ ఉన్నాడు అక్కడ. వైజాగ్ నుంచి ఉన్న ఖైదీ ఏంటంటే కేసు ఏంటంటే, వాళ్ళ భార్యని ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ట్రాప్ చేయడం సంథింగ్ ఏది చేశాడు. దానికి వాళ్ళ భార్య ఏమంటుంది, వాళ్ళ భర్తలో ఉన్న ఆస్తిని ఇచ్చేయమంటుందట. వాళ్ళ భర్త ఒప్పుకోలేదు, ఒప్పుకోలేదని వాళ్ళ భర్తని, భర్త తల్లి దాదాపు 70 సంవత్సరాలు వాళ్ళిద్దరిని అరెస్ట్ చేసి కాకినాడ జైల్లో పెట్టారు. తండ్రి 80 సంవత్సరాలు అట, అతనికి ఆరోగ్యం అసలు బాగోదు, అతను మాత్రం ఒక్కడి ఇంట్లో వదిలేశారు. మీరు మేము చెప్పింది ఒప్పుకోకపోతే మీ పరిస్థితి ఎలా ఉంటుందని వాళ్ళని బెదిరించారు. నేను అన్నాను నేను సాయం చేస్తాను మీకు అని, అయితే నేను సామాన్యుడు కదా, నా మీద అతనికి నమ్మకం కుదరలేదు అప్పుడు. సేమ్ అదే జరిగిందండి ఇక్కడ. ఎలా అంటే ఎన్నో వందలు జరిగి ఉంటాయి. ఈ రోజున జత్వాన్ని బయటకు వచ్చింది కాబట్టి తెలిసింది, కానీ ఇలాంటి బ్లాక్ మెయిలింగ్ కేసులు, ఇలాంటి కిడ్నాప్ కేసులు, లైంగిక వేధింపు కేసులు కొన్ని వందల వేల రోజు జరిగి ఉంటాయి. వెంటనే 40 రోజులు జైలు. జైల్లో కూడా అండి బెయిల్ పెట్టుకుందట. అది చిన్న చిన్న కేసు, అది బెయిల్ అవ్వడానికి 40 రోజులు పట్టింది. ఒకసారి ఆలోచించండి, వ్యవస్థలు కూడా ఆలోచించండి. ఆ టైంలో నేను కోర్టులు నేను విమర్శించలేదు, కానీ నన్ను అరెస్ట్ చేసినప్పుడు అండి బెయిల్, ఒక రోజులో కేసు బెయిల్ వచ్చి కేసులే నా మీద 20 కేసులే నేను పెట్టిన. ఇలా బెయిల్ అప్లై చేస్తే ఆ రోజు పీపీ గారు సెలవు పెట్టేవాడిని, పీపీ గారు సెలవు పెట్టారంట, నేను రాగిపోయేవాడిని. మళ్ళీ మరుసటి రోజు 2 రోజులు ఏమి పీపీ సెలవు, ఆ మరుసటి రోజు జడ్జి గారు సెలవు అనేవారు. బాబు జడ్జి గారు కూడా సెలవు ఏంటి? అబ్బాయి నా కోసం అయితే అలా జరగదులే, ఎందుకంటే గవర్నమెంట్ ఎంత తలుచుకున్నా జడ్జిలు అలాగ ఉండరు. ఎవరో ఒకటేరా ఉండొచ్చు, అన్ని వ్యవస్థలు నాశనం అయిపోయాయి కదండి. జడ్జి గారు సెలవు అనేవారు, సేమ్ అలాగే అండి 40 రోజులు జైల్లో ఉంచేశారండి. ఉంచేసి ఈ చిన్న కేసు, ఆ కేసు కూడా చాలా విచిత్రమైన కేసు అండి. ఆ ఎవడైతే విద్యాసాగర్ అని ఉన్నాడో అని చూపిస్తాను రండి. ఏమండి ఇది, ఇది పడుతుంది అంటారా ఏమన్నా, వీడిని ఎలా చూపిస్తేనే పెట్టారా చూడండి. ఈడట ఒక స్థలాన్ని ఆవిడకి అమ్మడానికి ఒక అగ్రిమెంట్ చేశాడట. ఆవిడ అగ్రిమెంట్ పట్టుకుని ఇంకొకటి స్థలాన్ని అమ్మేయడానికి ప్రయత్నించిందట, అది కేసు. ఎందుకీ ఆవిడకి అగ్రిమెంట్ చేసింది లేదు, ఆవిడ ఇంకొకరికి అమ్మడానికి చూసింది లేదు. ఒకవేళ అది నిజమే అనుకున్నా కూడా ఈడు అగ్రిమెంట్ చేయకుండా ఇంకోటి కొనేస్తాడా? ఇది రిజిస్ట్రేషన్ చేయకుండా, ఈడు రిజిస్ట్రేషన్ చేయకుండా ఇక్కడ ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ, వైసీపీ నాయకుడిని ఒకరి చేత అగ్రిమెంట్ తీసుకున్న ఆడి స్థలం ఎక్కడో ముంబైలో ఉన్న వెనక ముందు లేని ఒక మహిళ అమ్మేయడం చూస్తుందా? ఇంత సింపుల్ కామెడీ కేసు అది. ఆ కామెడీ కేసుని పట్టుకుని 40 రోజులు ఉంచారండి బెయిల్ వచ్చాక. మహానుభావులు ఎవరో జడ్జి గారు అటండి, మీరు ఈ జ్యూరిడిక్షన్ దాటకుండా ఇక్కడే ఉండి మీరు ప్రతిరోజు వెళ్ళి స్టేషన్లోకి వెళ్ళి సంతకం పెట్టాలని ఇచ్చారటండి ఆర్డర్. దండం అండి జడ్జి గారు. నేను ఏమంటలేదండి, 70 సంవత్సరాలు 60 సంవత్సరాల వృద్ధులు పెట్టింది చిన్న తుగడా కేసు, తప్పుడు కేసు. ఆ కేసులో అసలు అరెస్టే లేదు, కానీ అరెస్టు చూపించేలా ప్రయత్నించారు పోలీసు వారు. ఎందుకంటే ఎస్పీలో తలుచుకుంటే
అరెంజ్ చేయడం చెప్పండి, చేయించేశారు. బెయిల్ వచ్చిన తర్వాత కూడా మీరు ఇది దాటి వెళ్ళడానికి వీల్లేదని ఆర్డర్ ఇచ్చారంటే, ఆ ఆర్డర్ తెచ్చారంటే ఏ స్థాయిలో జరుగుతుందో ఆలోచించండి. నేను నాకు అప్పుడు డౌట్ వచ్చిందండి, చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి తీసుకెళ్తుంటే చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టే దమ్మె ఎవడుకుంది? ఆయన నిజాయితీ పరుడు, ఆయన జైల్లో పెట్టే తప్పులు ఆయన ఎక్కడ చేశాడు, ఆయన ఎలా పంపించగలరు అనుకున్నాను. తప్పని రిమాండ్ అన్నారు, గుండె ఆగిపోయినంత పని అయింది మాకు. అదే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారా, ఆయన్ని జైలుకి పంపుతున్నారా? ఎంతో మంది కన్నీళ్ళు పెట్టుకున్నారు ఆ రోజున. మరి ఇలా ఉంటే వెళ్ళపోతే ఏం చేద్దాం, ఎవడన్నా వెళ్ళిపోతాడు జైలుకి. అయితే అక్కడే ఉండి సంతకం పెట్టాలటండి, పాపం వాళ్ళు అప్పటికే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి భయభ్రాంతులకు గురై ఉన్నారు, జైల్లో నలిగిపోయి ఉన్నారు 40 రోజులు. మళ్ళీ వాళ్ళు ఎక్కడే ఉండి కదలకుండా ఉండాలంటే వాళ్ళ ముంబై వాళ్ళు వచ్చి విజయవాడలో ఈ చుట్టూరా క్రూరమైన మృగాల్లాంటి ఈ సజ్జల రెడ్డి, ఈ ఎస్పీలు, ఆ విద్యాసాగర్ గారు ఇలాంటి పనికిమాలిన వాళ్ళందరూ చుట్టుముట్టుంటే వాళ్ళ పరిస్థితి ఎలా ఉండుంటుందండి ఆ టైంలోనే. షాక్ అని ఒక సినిమా చూశానండి అప్పట్లో, రవితేజది. రవితేజని అలాగే తప్పుడు కేసులు అరెస్ట్ చేసి జైలుకి పంపించి వాళ్ళ భార్య అని జ్యోతికని ఇద్దరు పోలీస్ ఆఫీసర్లు సీఐలు అనుకుంటారు ఇద్దరు ఇలాగే నరకం చూపిస్తే ఆ సినిమా చూసినప్పుడు ఎడుతాను నేను. సినిమా అని తెలుసు, అది యాక్టింగ్ అని తెలుసు, అయినా కూడా ఒక మహిళ మీద, అది ప్రెగ్నెంట్ లేడీ మీద వాళ్ళు అలా చేస్తున్నప్పుడు ఖచ్చితంగా నేను ఆ సినిమా చూసిన ప్రతిసారి ఏడిపోతుంది నాకు. అలాంటిది ఇక్కడ డైరెక్ట్ ఒక గెస్ట్ హౌస్ లో బంధించారట, గెస్ట్ హౌస్ లో బంధించి ఆ గెస్ట్ హౌస్ లో అమ్మాయిని ఎన్ని చిత్రహింసలు పెట్టారో, ఎంత లైంగికంగా వేధించారో ఇటు ఫోటో చూడండి. వైసీపీలో ఉన్న ప్రతి ఒక్కడికి జగన్ అధికారంలోకి వచ్చినట్టునే ఇక చెలరేగిపోయారండి ఇంకా ఆడవాళ్ళ విషయంలోనే. ప్రతి ఒక్కడు గుట్లిప్పేయటమే, ఒక్కడు కూడా ఒంటి మీద బట్టలు నిలబడలేదండి. అది జగన్ రెడ్డిని చూసిన ధైర్యమా? మరేంటో మరి నాకైతే తెలియదు, కానీ ఒక్కడు కూడా బట్టలు వేసుకోలేదు. మొన్నటి మొన్న అనంతబాబు, అంతకుముందు గోరంట్ల, అంతకుముందు అంబట్రాంబాబు, అంతకుముందు అవంతి, ఏమి దరిద్రం, ఏమి దౌర్భాగ్యం అండి ఇది. ఎంత జరుగుతూ ఉంటే ఇక సజ్జల రెడ్డి చేసేటండి ఇదంతని. ఎందుకంటే ఈడెవడో ఒకడు తలుచుకుంటే ఎస్పీలు వెళ్ళిపోరు, ఎస్పీలు సీన్లోకి రారు. ఎస్పీలు సీన్లోకి వచ్చి ఆర్డర్లు కూడా కావాలని కోర్టు నుంచి తెచ్చుకునే స్థాయి ఇడికి లేదు. ఇదంతా జరగాలంటే ఖచ్చితంగా సజ్జల రెడ్డి కానీ జగన్ రెడ్డి కానీ ఉండాల్సిందే. అసలు మరి జగన్ రెడ్డికి జిందాల్కి ఏంటి సంబంధం? ఇక చూడండి, అమ్మాయి రేప్ కేసు పెట్టింది ఇతని మీద. జిందాలు అలాగే జగన్మోహన్ రెడ్డి ఎంత క్లోజ్ చూడండి, ఇదిగో పూజలు చేస్తున్నారు నిజంగా భక్తుల్లాగా. ఎవడో చూస్తే నిజంగా భక్తులు అనుకుంటారు రా బాబు మిమ్మల్ని. మీరు ఏ భక్తితో ఉన్నారో, ఏ రక్తితో ఉన్నారో, మీ అసలు ఓటాలు బయటకు వచ్చో తెలుస్తుంది జనాలకి ఇప్పుడు. ఇదండి ఇంత క్లోజ్ జగన్ రెడ్డికి జిందాలు. ఆ రాష్ట్రంలో సెటిల్మెంట్ అవ్వట్లేదని ఈ రాష్ట్రంలో అయితే మాఫియా వాళ్ళు ఉన్నారు, ఈ రాష్ట్రంలో అయితే కిడ్నాపులు చేస్తారు, అరెస్టులు చేస్తారని ఈ రాష్ట్రంలో ఉన్న నాయకులు పట్టుకుంటే ఎస్పీలు వెళ్ళారటండి. ఇంతకన్నా అన్యాయం ఇంకెక్కడ ఉండదండి. ఒక పెద్ద ఆవిడ, ఇంకోటి ఏంటంటే వీళ్ళకి ఒక అన్నయ్య ఉన్నాడట ఈ అమ్మాయికి, ఆ ఎక్కడో దుబాయ్లో ఉంటాడటండి, అతన్ని కూడా అరెస్ట్ చేసేస్తాం అన్నారట. దుబాయ్లో 3 సంవత్సరాలు అయిందట. ఇందులో ఇంకోటి అంటే కేసు తప్పుడు కేసు మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది, అయినా కూడా ఆ జత్వాని ఒక ఆధారం చూపించింది, అది కూడా చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. ఈ అమ్మాయి మీద కేసు పెట్టారు, ఈ అమ్మాయి పలానా అపార్ట్మెంట్, పలానా సోన్సో అని చెప్పి 2018లో ఒక అడ్రస్ రాశారు ఈ అమ్మాయిది, ముంబైలో అడ్రస్ 2018లో, అప్పుడు కేసు అయింది అన్నట్టు. కానీ అమ్మాయి ఆ ఫ్లాట్ని 22లోనే ఇప్పుడు కొన్నదట, కానీ 18లో ఫోర్జరీ చేశారట. ఇంట్లో 18లోనే ఆవిడ పేరు నాది ఉన్నది అన్నట్టు. సింపుల్ అని నేను చెప్పక్కర్లేదులేండి, ఆ తప్పుడు కేసు అని తెలియనాడు ఎవడుంటాడు. తప్పుడు కేసు కాకుండానే అంత అర్జెంటుగా ఈ అమ్మాయి ఏదో అగ్రిమెంట్ తీసుకుని అగ్రిమెంట్ అమ్మేద్దాం అనుకుందట. అగ్రిమెంట్ అమ్మేస్తుందా? రిజిస్టర్డ్ డాక్యుమెంట్ లేకుండా, రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ఉండి ఈసీ లేకుండా, ఈసీ ఉండి లింక్ డాక్యుమెంట్లు లేకుండా, ఈ మూడు ఉండి అక్కడ ల్యాండ్ లేకుండా కొనేసే ఎదవెవడండి ఈ రాష్ట్రంలో? ఎవడో ఎదవట, నాకు అమ్మేనో చూసింది అన్నట్టాడు ఎవడో వచ్చి ఇక్కడ. అది ఈ రాష్ట్రం వాడు, నాకు ఏం లేదండి. అగ్రిమెంట్ పట్టుకోవచ్చు, అగ్రిమెంట్ కూడా రిజిస్టర్డ్ అగ్రిమెంట్ కాదు, ఎందుకంటే రిజిస్టర్డ్ అగ్రిమెంట్ అంటే వాళ్ళు రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళాలి కదా. అమ్మాయి ఇక్కడికి రావాలి, అమ్మాయి ఇక్కడికి రానేలేదు. అగ్రిమెంట్ ఒకటి మామూలు అగ్రిమెంట్, చేతికోతలు రా ఏదో రాత కోతలు రాసిన అగ్రిమెంట్ పట్టుకుని అగ్రిమెంట్ తోటి మీ నీ ల్యాండ్ నాకు అమ్మినా చూసింది విద్యాసాగర్ అన్నట్ట. అన్ని విద్యాసాగర్కి పైకి లేచిపో, నా ల్యాండ్ని అమ్మినా చూసిందా అని కేసు ఎడిచాడట. వెంటనే ఐపీఎస్ ఆఫీసర్లు వెళ్ళిపోయారట, ఇంటిల్లో బాధ్యత తీసుకొచ్చారట, ఇక్కడ పెట్టి 40 రోజులు జైల్లో, ఓ 10 రోజులు 20 రోజుల్లో గెస్ట్ హౌస్లో. ఓరి నీ అమ్మాయి ఏమి రౌడీజో రా బాబు, ఏమి దారుణో రా బాబు ఇది. ఇలాంటి నా కొడుకులందరినీ జుట్లు పట్టుకుని ఏడ్చాల్సిన టైం అండి ఇది. అభివృద్ధి, అమరావతి, పోలవరం, ఇండస్ట్రీ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి పక్కన, కానీ ముందే సంగతి తెలుసండి బాబు.
వీళ్ళ సంగతి ఏంటి తేల్చండి. ఎందుకంటే సీతాదేవిని ఎత్తుకెళ్ళిన రావణాసురుణ్ణి చంపేదాకా నిద్రపోలేదు శ్రీరామచంద్రుడు. శిక్ష పడాల, మహిళల జోలికి వచ్చిన వాడికి ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే. ద్రౌపది గారిని వస్త్రాభరణం చేసిన తర్వాత ఇలా ఇలా అన్నాడు ఎవడు, దుర్యోధనుడు. అప్పుడు పట్టుకున్నాడు భీముడు, ఒరే నీ తొడల సంగతి, నీ తొడ మేడ నరకపోతే నా పేరు భీముడే కాదు అన్నాడు. అంటే అప్పుడు ఇప్పుడు పెట్టారు మా బాలయ్యబాబు సినిమాలో డైలాగ్, తొడ మేడ నరికేస్తానన్నది ఆ డైలాగే. భీముడు చెప్పాడు అప్పుడు, నీ తొడ మీద కూర్చోమన్నావు కదా నా భార్యని, నీ తొడ మేడ లేకుండా చేస్తానన్నాడు, లేకుండా చేశాడు. 18 లక్షల మందిని చంపేశాడు. అప్పుడు ఓకే, రాజ్యాంగం లేదు, చట్టాలు ఐపీఎస్ సిఆర్పిసి లేవు కాబట్టి ఎప్పటికప్పుడు ఏసు బారేసేవారు, శుభ్రంగా ఉండే దేశం. ఇప్పుడు వచ్చాక లేట్ అయిపోతుంది, లేట్ అయిపోవడంతో ఇలా నా కొడుకులు, ఇలా నా కొడుకులు అంటే మళ్ళీ జగన్ అన్న అంటారు కాదు, విద్యాసాగర్ గారిని, ఒక అనంతబాబుని, ఒక గోరంట్ల మాధవని, వీళ్ళందరినీ పోషించేది మాత్రం జగనే. జగన్ని తిట్టపోచుకొని నా మనసు 100 సార్లు తిడుతుంది. ఇలాంటి ఏదో అందరినీ పోయి అంటే జోగి రమేష్కి మైలవరం ఏదో కానీ ఇన్ఛార్జ్ ఇచ్చాడు. నిన్న కాక మొన్న కబ్జా కేసులో లోపలికి వెళ్ళి వచ్చిన జోగి రమేష్కి ఇన్ఛార్జ్ ఇచ్చాడు. నాకు తెలిసి జిందాలో రేపు చేస్తున్నాడు కదా, నువ్వు రేపులో పెద్ద పోటు కడవంటి కదా, ద వచ్చేది నేను రాజ్యసభ ఇచ్చేస్తాను నీకు అంటాడు. ఈసారి ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభ ఇచ్చేస్తాను నీకు, నువ్వు మహిళలు మంచి ఓహం అంట కదా అంటాడు. అంటే నేరస్తులు అంటే జగన్ రెడ్డికి మరి ఏంటో ఆ మోజు ఆ రోకు, అదేంటో నాకు అర్థం అవ్వలేదండి. ఎందుకు వచ్చిందో అతనికి అంత అలాగా. నువ్వు అన్న జగన్ అన్న నువ్వు పని చేయి, రాజకీయ పార్టీ క్యాన్సిల్ చేసేయి, చేసేసి శుభ్రంగా మావే పెట్టేసుకో, డెన్న పెట్టుకో, డెన్న పెట్టుకుని ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలను ఎంపీలను ఎవడో కొన్ని చోట మోటగాళ్ళని వాళ్ళందరినీ మంచి చేసుకో. నేరాలు చేసుకున్న కాలుకి 1 లక్ష, చేయి తీస్తే 1 లక్ష, పేక తీస్తే 10 లక్షలు, రేపు చేస్తే ఇంత రేట్లు పెట్టేసుకోలేదే. ఎలాగ నీ దగ్గర టీంని, కొత్త టీంని రిక్రూట్ చేయక్కర్లే, కంప్లీట్ టీం ఉంది నీ దగ్గర, పర్ఫెక్ట్ టీం. ఆ ఎమ్మెల్యేలు ఎంపీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని నువ్వు టీంగా పెట్టుకుంటే సరిపోద్ది. నువ్వెవరిని మళ్ళీ కొత్తగా ఇప్పుడు రౌడీలు గుండాలు ఎక్కడ దొరుకుతారో బాబా, నువ్వేమి కంగారు పడక్కర్లే. అందరు నీ దగ్గర ఉన్నారు, రేపిస్టులు నీ దగ్గర ఉన్నారు, కామందులు నీ దగ్గర ఉన్నారు, కిల్లర్లు మంటలు చేసే అంతకులు నీ దగ్గర ఉన్నారు, శవాలు డోర్ డెలివరీ చేసే యదవులు నీ దగ్గర ఉన్నారు. నువ్వు కొత్తగా మళ్ళీ రిక్రూట్మెంట్ కోసం నువ్వు కష్టపడాల్సిన పని కూడా లేదు.